ఇవాళ ఇంకో విషయం మీరు చూశారు, నిన్న మొన్న కాంగ్రెస్ పార్టీ ఆడుతున్న నాటకం స్పష్టంగా తెలిపింది. ఇవాళ రేవంత్ రెడ్డే దాడి చేపించిండు అని ఆయనే చెప్పిండు. మనోడే వాళ్ళ ఇంటికి పోయిండు అని చెప్పిండు. నేనే పంపినా అని చెప్పిండు రేవంత్ రెడ్డి. ఇప్పుడు ఏమవుతుంది, శ్రీధర్ బాబు ఏమో ఏ ఇద్దరు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలే కొట్లాడుకున్నారని శ్రీధర్ బాబు అంటాడు. బట్టి విక్రమార్క ఉప ముఖ్యమంత్రి గారేమో ఇద్దరు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలే కొట్లాడుకొని రాష్ట్రం పరుగు తీస్తుండ్రు అంటాడు. రేవంత్ రెడ్డి నిన్న ఢిల్లీలో చిచ్చాట్లేమన్నాడు, గాంధీ బీఆర్ఎస్ఏ అన్నాడు. ఇయ్యాలేమంటాడు గాంధీ భవన్లో చూడండి, ఇక ఇవాళ గాంధీ భవన్లో ఏమంటాడు, మనోడే నటయ్య ఎవడు మనోడో ఈ పుణ్యాత్ముడు ఏం మాట్లాడతాడు. బీఆర్ఎస్ కు సంబంధించిన ఎమ్మెల్యే, నేను బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేను, పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ను నేను అని చెప్తే, ఇంకో బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే వాళ్లకు వాళ్ళకు ఏదైనా మనస్పర్ధలు ఉంటే, మీ మనస్పర్ధలు మీకుంటే అక్కడ కాంగ్రెస్ పార్టీపై నిపం ఉంది. ప్రభుత్వానికి సంబంధించి ఇష్టరాజ్యంగా అడ్డగోలు మాట్లాడుతా ఉన్న వైనాన్ని ప్రజలందరూ కూడా గమనిస్తా ఉన్నారు. మన వాడొకడు వీడొకడు మోపాయిడు వాళ్ళు వీళ్ళు వాళ్ళ చెంచాగాళ్ళు కార్యకర్తల మీద కేసులు పెట్టాలను, కార్యకర్తల మీద దాడులు చేస్తామని ప్రయత్నం చేస్తారు. మన ఇంటికి వస్తామని చెప్పారు, కానీ మనోళ్ళే వాళ్ళ ఇంటికి పోయారు. చింతపండు అయినా చెప్తారు మా ఇంటికి వచ్చి తన్నీర్ రాయి. ఇప్పుడు ఏమంటుండ్రు రేవంత్ రెడ్డి, మనోళ్ళే వాళ్ళ ఇంటికి పోయి తన్నీరు. మనోళ్ళు అంటే ఎవరు పాపం? ఇప్పుడు ఆయన గాంధీ గారు ఇంతకు ఎవరి వాడు? పొద్దుగాలనేమో బీఆర్ఎస్ అంట్రీ, నిన్న ఢిల్లీలోనేమో బీఆర్ఎస్ అంటాడు రేవంత్ రెడ్డి, ఇవాళనేమో మావుడే అంటుండు, మనోడే అంటుండు, కాంగ్రెస్ వాడు అంటుండు. నా గర్కానా ఘాట్కి అయిపోయినట్టుంది ఇది. అసలు ఇంతక ఎవరి వాడు అంటే, ముఖ్యమంత్రి గారు మాటలు చూస్తుంటే తానే దాడి చేయించినా అని చెప్పకనే చెప్పిండు కదా రేవంత్ రెడ్డి గారు. మళ్ళీ పైకి వెళ్ళేమంటాడు, హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ దెబ్బతింటుంది, ఇదో సన్న ఆయన ఒక్కులు నొక్కుతాడు. మళ్ళా ఒక ముఖ్యమంత్రి మాట్లాడాల్సిన భాషన? ఒక రాష్ట్రాన్ని పరిపాలించే విధానమా ఇది? నిజంగా కేసీఆర్ గారు ఆ రోజు ఆలోచించుంటే 9.5 ఏళ్ళు ఏమైతుండే? కేసీఆర్ గారు చాలా నిబద్ధతతో ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోయింది. నీలాగా ఇట్లా చేయలే. అదేవిధంగా ఇంకో అబద్ధం, రీజనల్ రింగ్ రోడ్. ఇవాళ ఆయన స్పీచ్లో చెప్తుండు, నేను కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఢిల్లీ చుట్టూ తిరిగినాం, కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించినాం, ఇక మా శంటలన్నీ గారిపోయినాయి, తెగ కష్టపడ్డాం, ఇక మేము రీజనల్ రింగ్ రోడ్ ఢిల్లీకి వెళ్ళి శాంక్షన్ చేయించుకొచ్చిన అంటాడు. ఈయనట శాంక్షన్ చేయించుకొచ్చిందట. ఏమమ్మా అబద్ధం ఆడితే జర అతికేటట్టు ఉండాలి. ఇగో కిషన్ రెడ్డి గారి స్టేట్మెంట్, 2022 డిసెంబర్ 6 ఏమంటాడు, ద సెంటర్ హ్యాస్ డిసైడెడ్ టు టేక్అప్ ద నార్థన్ పోర్షన్ ఆఫ్ ద ప్రపోజ్డ్ 350 కిలోమీటర్స్ హైదరాబాద్ రీజనల్ రింగ్ రోడ్ అండర్ NH-161 phase 1. 2022లోనే డిసెంబర్లో భారత్మాల ప్రాజెక్ట్లో రీజనల్ రింగ్ రోడ్ ఇంక్లూడ్ అయింది. కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం పంపిన ప్రతిపాదనల మీద 2022లో మేము రీజనల్ రింగ్ రోడ్ సౌత్ సైడ్ శాంక్షన్ అయింది, అంటే నార్త్ సైడ్ శాంక్షన్ అయింది. అంటే మీరు ఇప్పుడు సౌత్ సైడ్ నువ్వు చేయించు, మరి నార్థన్ సైడ్ శాంక్షన్ మేము చేయించినాం 2022లో. అంటే అది సంగారెడ్డి, మెదక్, సిద్దిపేట్, యాదాద్రి భువనగిరి జిల్లాలు, ఈ 4 జిల్లాలను కలిపే నార్త్ సైడ్ రీజనల్ లింక్ రోడ్ మేము శాంక్షన్ చేయించినాం. మేము చేయించిన దాన్ని కూడా మేమే చేసినాం, తెగ కష్టపడ్డబట్టుండ్రు రేవంత్ రెడ్డి. మరి సౌత్ సైడ్ ఎందుకు చేయించలేవు నాయన? మీరు వచ్చి 10 నెలలు అయ్యాయి కదా, సౌత్ సైడ్ చేయించు మరి. ఆ సౌత్ సైడ్ ప్రతిపాదన కూడా మేము పంపినాం, దాన్ని శాంక్షన్ తీసుకురాపో. అంటే బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో శాంక్షన్ అయిన రీజనల్ రింగ్ రోడ్డు కూడా మేమే చేయించినామని ఈయన గారు అబద్ధం ఆడతాడు. అది 2022లో శాంక్షన్ అయింది, 2023లో ల్యాండ్ ఎక్విజిషన్ ప్రాసెస్ కూడా మొత్తం చేశాం. ఇవాళ నువ్వు 2024లో ఏం చేసినా అని చెప్తే, ఇంత పచ్చబద్ధాలు మాట్లాడితే జనం ఏమనుకుంటారు? 2023లో పేపర్లలో అన్ని పేపర్లలో రీజనల్ రింగ్ రోడ్ నార్థన్ పార్ట్కు నోటిఫికేషన్ ఇచ్చారు ల్యాండ్ అక్విజిషన్. 2023లోనే పేపర్లలో యాడ్లు వచ్చినాయి. ఇప్పుడు నేను చేయించిన అని రేవంత్ రెడ్డి అలా గాంధీ భవన్లో పచ్చి అబద్ధం మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. ఈ అబద్ధాలన్నీ చూస్తుంటే ఎట్లుందంటే, ఎందుకంటే ఎన్ని అబద్ధాలు, ఇవాళ ఒక్కరోజే మీరు చూస్తే రుణమాఫీ కాలేదు అయిపోయింది అని అబద్ధం ఆడిండు. టీచర్ల ట్రాన్స్ఫర్లు 18 ఏళ్ల కింద అయిందన్నాడు. 2018 ట్రాన్స్ఫర్లు అయినా 18 ఏళ్ల కిందనే టీచర్ల ట్రాన్స్ఫర్ అనేది అప్పటి నుంచి ఇప్పటిదాకా కాలేదని అబద్ధం ఆడిండు.
బీఆర్ఎస్ హయాంలో రీజనల్ రింగ్ రోడ్ శాంక్షన్ అయితే అది నా హయాంలో శాంక్షన్ అయిందని మాట్లాడతాడు. ఇట్లా ఇవాళ ఒక్కరోజు ఒక 10 అబద్ధాలు ఆడిట్టు. ఇవాళ ఎట్లయిపోయిందంటే అబద్ధం అనేది ఇంత బతుకుంటే ఆ హుస్సేన్ సాగర్లు దుక్కి చచ్చిపోతుండే కావచ్చు. ఈ రేవంత్ రెడ్డి ఉండంగా ఇక నేను బతికి వేస్టు అని అబద్ధం అనేది హుస్సేన్ సాగర్లు దుక్కి చచ్చిపోతుండే. గన్ని అబద్ధాలు మాట్లాడుతున్నావు, పచ్చి అబద్ధాలు ఒక ముఖ్యమంత్రిగా ఉండి మాట్లాడుతున్నావు. సో ఇప్పటికైనా ఫైనల్గా నేను రేవంత్ రెడ్డి గారు చెప్పదలుచుకున్నది, ఇప్పటికైనా రుణమాఫీ పూర్తి చేయి, 31,000 కోట్ల రూపాయలు చెల్లించు. నేను మిమ్మల్ని విడిచిపెట్టదు బీఆర్ఎస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ అడుగడుగున నీ వెంట పడుతుంది. రుణమాఫీ పూర్తిగా చెయ్యాలని చెప్పి కోరుతా ఉన్నా. ఇక నువ్వు నిజంగా నీ గౌరవం పెంచుకోవాలంటే, ఆ కుర్చీ గౌరవం పెంచుకోవాలంటే బాధ్యతగా మాట్లాడు.